హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మన పెద్ద బాలశిక్ష. అన్నీ ఉత్తమ గుణాలున్న అతి మంచి మనిషిని, ఏ మంచి గుణాలు లేని అతి చెడ్డ మనిషిని వెతకమని కౌరవ రాజకుమారుల గురువైన ద్రోణాచార్యుడు తన శిష్యులను ఆదేశించాడు. దుష్టబుద్ధి గల యువరాజైన దుర్యోధనుడు అతి మంచి మనిషిని వెతకడానికి మొదట బయలుదేరాడు. వెళ్ళిన ప్రతి చోట, కలిసిన ప్రతి మనిషిలో అతడు ఏదో ఒక చెట్ట గుణం చూశాడు. తన తల్లిదండ్రులతో సహోదోషరహితులు, ఎవరూ అతడికి కనిపించలేదు. కానీ తన గురించి తాను ఆలోచించి తలుచుకున్నప్పుడు అతడికి తనలో అన్నీ సుగుణాలే కనిపించాయి. వెంటనే ద్రోణాచార్యుడు వద్దకు వచ్చి ప్రపంచంలో అందరికన్నా తానే అతి మంచివాడని తెలిపాడు. తనతో పోల్చి చూసి ఇతరుల్లో ఏదో ఒక దోషం ఉందని ద్రోణాచార్యుడికి చెప్పాడు. మరోపక్క అన్ని సద్గుణాలున్న పాండవ జ్యేష్ఠుడైన ధర్మరాజు ప్రపంచంలో అతి చెడ్డ మనిషి తానే మాత్రమేనన్న నిర్ణయానికి వచ్చాడు. వాస్తవానికి ఆ కాలంలో అన్నీ సద్గుణాలు ఉన్న వ్యక్తి ధర్మరాజు మాత్రమే. అయినా ఇతడు తనలో దోషాలను, ఎదుటివారిలో మంచి గుణాలను చూడగలిగాడు. తన వినయ విధేయతల కారణంగా, తన నిజాయితీ కారణంగానే అతను అలాంటి నిర్ణయానికి వచ్చాడు ధర్మరాజు. ధర్మరాజు మాటలు విన్న ద్రోణుడు చాలా సంతోషపడ్డాడు. కాలక్రమంగా ధర్మరాజు సకల సద్గుణ సంపన్నుడిగా గుర్తించబడ్డాడు. కానీ దుర్యోధనుడు మాత్రం చెడు గుణాలు పుట్టగా తనను తాను నిరూపించుకున్నాడు. ఈ కథలోని నీతి, చెడ్డ మనసున్న మనిషికి ప్రపంచంలోని అన్నీ చెడుగానే కనిపిస్తాయి.